రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలకు లక్షలాది మంది స్థలాల ఇంటి నిర్మాణం కోసం 1,80,000 చాలదని కనీసం 5 లక్షలు మంజూరు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి డిమాండ్ చేశారు. సూళ్ళూరుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి లబ్ధిదారులు జగనన్న ఇల్లు కోసం 6వ తారీఖున కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేశాం. ఇప్పటి వరకు కలెక్టర్ గారు కానీ ప్రభుత్వం కానీ స్పందించకపోవడంతో ఇవాళ జగనన్న ఇల్లు ఎక్కడైతే కట్టుకోవాలో వాళ్ళు ఇచ్చేటువంటి 180,000 రూపాయలు చాలదు. వాళ్ళు ఇచ్చేటువంటి 180,000 రూపాయలు ఏదైతే ప్రకటించారో ఆనాడు 45,000 రూపాయలు కమ్యూనింది టన్ను సిమెంట్ 3,270 రూపాయలు ఉండింది. ఇసుక ధర ఈవేళ 4,000 రూపాయలు అయింది. సిమెంట్ 400 రూపాయలు అయింది మూట. టన్ను కమ్మి ఈరోజు 75,000 రూపాయలు అవుతా ఉంది. ఇటుకరాయి దాదాపు 20,000 రూపాయలు పైబడి ఇటుకరాయి ధర ఉంది. నిత్యావసర సరుకులు విపరీతంగా పెరిగిపోయినాయి. ఈ సందర్భంలో తాపి కూలీ మేస్త్రి కూడా 600 రూపాయల నుండి 1,000 రూపాయలు తీసుకుంటా ఉన్నారు. కూలీగా పనిచేసేటువంటి వాళ్ళు 400 నుండి 700 రూపాయలు తీసుకుంటా ఉన్నారు. కాబట్టి ఈ ఖర్చులకు సరిపోకుండా ఎక్కడ ఇల్లు అక్కడ ఆగిపోయినాయి. కాబట్టి ఈ జగనన్న ఇల్లుకు 5 లక్షల రూపాయలు కావాలని ఫిబ్రవరి 6వ తారీఖున కలెక్టర్ కార్యాలయం దగ్గర భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా సమితి అక్కడ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో ఇప్పటికి కూడా పరిష్కారం కాలేదు. కాబట్టి ఈ నెల 22వ తారీఖున చలో విజయవాడ కార్యక్రమాన్ని పెట్టాం. విజయవాడలో ఒక మహాధర్నా కార్యక్రమం చలో విజయవాడ కార్యక్రమం అక్కడ పెట్టి రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచడానికి ఈ ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ సూళ్ళూరుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి లబ్ధిదారులు పార్టీ సానుభూతి పరులు అందరూ కూడా చలో విజయవాడ కార్యక్రమం జయప్రదం చేయాలి. 22వ తేదీ విజయవాడలో జరిగేటువంటి మహాధర్నాన్ని జయప్రదం చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలని తేవాలని చెప్పేసి అందుకోసం జరుగుతున్నటువంటి ధర్నా జయప్రదం చేయాలి. అదే పద్ధతిలో టిట్కోయిన్కు సంబంధించినటువంటి దాదాపు 2,000 చిల్లర పైబడి మన్నార్ పోలూరు దగ్గర గత ప్రభుత్వం కట్టించిన ఇల్లు ఇప్పుడు కట్టేటువంటి ఇల్లు 2 ఇళ్ళు ఉన్నాయి. నాయుడుపేట దగ్గర దాదాపు 3,000 చిల్లర పైబడి ఉన్నాయి. టిట్కో ఇండ్లు ఎవరెవరికొస్తే ఇచ్చారో ప్రభుత్వం ఆ ఇండ్లు కూడా వాళ్ళకు లబ్ధిదారులకు ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికీ వాళ్ళు 80,000 70,000 50,000 రూపాయల డిపాజిట్లు కట్టి సంవత్సరాలు గడుస్తా ఉన్నా వాళ్ళ ఆఫీసు చుట్టూ తిరుగుకుంటున్నారే తప్ప ఆ ఇల్లు వాళ్ళకు పేద ప్రజలకు ఇవ్వడం లేదు. ఈ 3 అంశాలపైన చలో విజయవాడ కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ తిరుపతి జిల్లా సమితి ఇక్కడ సూళ్ళూరుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రావాలని పిలుపునిస్తా ఉన్నాం.